స్కూల్ బాగుందా? ఎయిత్ క్లాస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎయిత్ క్లాస్ లో ఉన్న అందరికి ట్యాబ్లు వచ్చినాయా? ఎయిత్ క్లాస్ లో ఉన్న అందరికి ట్యాబ్లు వచ్చినాయా? డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిందా ఈ స్కూల్? अंदर की टाबल इरवे दाका शेड्यूल आ इरवे एडो तारीख लोपला एट क्लास वरकू अंदर की टाबल अंदता निजंगा जगह स्कूल चूस्ता उंटे गवर्नमेंट बड़ुलल्लो मन पिल्ललकंदर की मंची जरुगुता हुंदी अनि चूपिंचेदानिकि ఒక గొప్ప నిదర్శనం నిజంగా నాడు నేడులో ఈ స్కూల్ ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతా ఉన్న రకరకాల కార్యక్రమాలు ఏదైతే జరుగుతా ఉన్నాయో రాబోయే రోజుల్లో మన పిల్లల తలరాతులన్నీ కూడా మారి అందరూ కూడా గ్లోబల్ సిటిజన్స్ అయి ప్రపంచంతో పోటీ పడే పరిస్థితిలోకి మనం అంతా కూడా పోవాలి. ఈ రోజు అందరికీ కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అందుతా ఉన్నాయి అందరికీ కూడా. ఒక పేజ్ తెలుగు ఒక పేజ్ ఇంగ్లీష్ అదే ఉన్నా కదా. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తో పాటు స్కూళ్ళు తెరిచేటయానికి ఈ రోజు విద్యాకానుక కింద కిట్స్ వస్తా ఉన్నాయి. స్కూళ్ళల్లో పిల్లలందరూ కూడా బాగుండాలని మానసికంగా కూడా బాగుండాలని చెప్పి ఎప్పుడు జరగని విధంగా గోరుముద్ద అనే కార్యక్రమంతో ఇంతకు ముందు జరగని విధంగా ఈ రోజు జరిగిస్తా ఉన్నాం. గోరుముద్ద ఫుడ్ బానే ఉందా? రోజుకొక మెను మారుస్తా ఉన్నారా? బానే ఉందా? గోరుముద్ద దగ్గర నుంచి మొదలు పెడితే విద్యాకానుక దగ్గర నుంచి మొదలు పెడితే ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ దాకా చూస్తే ఇంతకు ముందు క్లాస్ టీచర్లకే కష్టంగా అనిపించే పరిస్థితి నుంచి ఈ రోజు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ లకి ఈ రోజు స్కూల్లు బయలుదేరుతా ఉన్నాయి. ఈ రోజు స్కూళ్ళకందరికీ సంబంధించి మూడో తరగతి పై పిల్లలకందరికీ కూడా టీచర్లకందరికీ కౌన్సిలింగ్ జరుగుతా ఉంది. ఒకసారి కౌన్సిలింగ్ పూర్తయిపోతే మూడో తరగతి పిల్లలకందరి నుంచి స్టార్ట్ చేస్తే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ను తీసుకురావడం జరుగుతా ఉంది. ఎందుకో తెలుసా ఇవన్నీ చేస్తా ఉన్నాం? అమ్మఒడి దగ్గర నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి విద్యాకానుక దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతా ఉన్నాయో తెలుసా? ఇంక్లూడింగ్ ఎనిమిదవ తరగతిలోకి వచ్చేసరికి బైజూస్, ఎనిమిదవ తరగతిలోకి వచ్చేసరికి ఏకంగా మీ అందరికి ట్యాబ్ ఇవ్వడం దగ్గర నుంచి. ఎందుకో తెలుసా? రేపొద్దున మనం కాంపిటీషన్ లో ఉండేది పులివెందులతో కాదు, ఆంధ్ర రాష్ట్రంతో కాదు. మనం రేపొద్దున కాంపిటీషన్ లో ఉండేది ప్రపంచంతో కాంపిటీషన్ లో ఉంటాం. ఆ ప్రపంచంతో కాంపిటీషన్లో మీరంతా కూడా గెలవాలి అని చెప్పే ఉద్దేశంతోనే జరుగుతా ఉన్నాయి. అందరూ కూడా బాగా చక్కగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా మీ మేనమామగా మీ తల్లులకు ఒక మంచి అన్నయ్యగా మీ అందరికీ కూడా దేవుడు ఆశీర్వదించాలి. మీరంతా ఇంకా గొప్పగా చదవాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.